ఇకపోతే ఇంకోటి ఏంది, కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జ్, ఆయనకి హిందీ రాదన్న. ఆయనకి ఏదైనా పోస్ట్ ఇచ్చినప్పుడు, కనీసం ఆలోచించాడు ఆయనకి మనకి ఏ విధంగా ఉపయోగపడతాడు, ఈయన ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు దేశం మొత్తంలో, ఏం మాట్లాడతాడు ఆయన, ఆయనకి పంట తెలియదు, నా హిందీ రాదు, ఏం చెప్తాడు ఆయన, బొమ్మలు ఎక్కవే నిలబడతాడు. చూడడానికి కూడా ఈయన ఏమి పెద్ద అందగాడు కాదు, అర్థం చేసుకోరు పాపం, ఆయన ఆగం చేయకూరి. ఈ పదవి ఇచ్చడం వల్ల ఏమైనా ఇన్ఛార్జ్ ఇవ్వడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, పార్టీకి ఉపయోగం ఉందా, ఆయనకి ఏమైనా ఉపయోగం ఉందా? పిచ్చోని చేసాడు తప్ప, చెప్పదు కూడా తప్ప, ఏ దేనికి ఉపయోగపడదు. దయించి ఆయనకి ఏదైనా మంచి పదవి ఇస్తే ఇయ్యి, అంతకన్నా ముందు అన్న జరిగింది నేర్చుకోరే, మంచిగా ఇది నేర్చుకోరే ప్లీజే. మన బీజేపీ మీటింగ్లో మాట్లాడినాం, చిన్న ట్రై చేసినాం కానీ నేను అనబడబడుతుంది, మంచిగా అసలే సరిగ్గా మాట్లాడరాదు, పైగా ఏంది రాదు. తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో గళాల్లో ఏదన్నా గట్టిగా పనిచేయాలి. రాష్ట్రాన్ని బారాసా దోచుకుంది రేవంత్ రెడ్డి అంటే ఏమంటుండే అంటే సింపుల్, గతంలో ఏదో జరిగింది, ఇప్పుడు మీరు దోసుకోర్రి తప్పలేదు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంటే, కాంగ్రెస్ అంటేనే స్కామ్ అన్న రేవంత్ అన్న, కాంగ్రెస్ అంటేనే స్కామ్. అయినా వీళ్ళందరికీ ఎవరికన్నా అవకాశం ఇస్తావా? ఆయన ఎవ్వరికి, నీ తమ్ముళ్ళు, నీ అల్లలు, నీ పెద్ద బలగమట కదా, వాళ్ళు ఆల్రెడీ ఎక్కడెక్కడ ఏ టీంలో ఎక్కడ డబ్బులు వస్తాయి. మొన్న ఫార్మా సిటీ బంద్ అన్నావు, అక్కడికి ఆల్రెడీ తమ్ముడు పోయిందంట, పక్కన వాళ్ళ దగ్గర ఆస్తులు సెటిల్మెంట్లో కమిషన్లో తెచ్చుకున్నారట కదా, నిజమో ఏమో తెలియదు కానీ అంటారు. చూడాలి అన్నిట్లల్లో బాగా వేస్తావు కానీ నాకు తెలియదు. నువ్వు ఏం లేనప్పుడే, ఏది లేనప్పుడే నీకు కోట్లు సంపాదించినవు ముఖ్యమంత్రివి. నువ్వు సంపాదించే పైసలు మేము అంచనా కూడా వేయలేము మాకు తెలుసు, కానీ తెలంగాణ బలం గలం భారత్ అనే ఉమ్మాటికి మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం దీన్ని, కానీ ముందు కార్యకర్తలను కాపాడుకోండి, కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, దాన్ని కాపాడుకోండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. అరే 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 గిద్దుడురి, గ్యారంటీల అమలకు ఇందిరమ్మ కమిటీ అట, మల్లు రవికి గాంధీ భవన్లోకి నో ఎంట్రీ. మిత్రులారా ఇది ఒకసారి చూడుర్రి, తమ్మునికి కాన్వా ఇచ్చారు, ముఖ్యమంత్రి తమ్మునికి కాన్వా ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి భార్యకు కాన్వా ఇచ్చారు, మరి ఈయన తప్పు చేసాడు? ఈయన పోలీసులతో వాగ్విధం ఎందుకు పాప? మల్లు రవి ఉన్న ఏం తప్పు చేసాడు? ఆయన కూడా ఆయనకు కాన్వా ఇయ్యర్రి, ఆయన కార్యకర్తలకు మంచికో బస్ ఇయ్యర్రి, ఏమైతే తప్పేమన్నా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే వాళ్ళు రాజభోగాలు అనుభవించేది అంతే కదా, పెద్ద పెద్ద మాటలు చెప్పాలి చేసేటి అని ఈ పని చేయాలి. ఇక ఈ పోలీసులు కూడా అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో తక్కువేం చేయలే, ఎవరన్నా పొరపాటు చేస్తే వేరే వాళ్ళకంటే ముందే ఈ పోలీసు వాళ్ళే ఏకాడ వచ్చి బాగా హంగామా వేసిండే, మీరు ప్రెస్ వాళ్ళు వాళ్ళు కేసీఆర్ని బాగా తిట్టూరి, ఆ మంత్రిని బాగా తిట్టూరి, మమ్మల్ని తిట్టూరి అని చెప్పేసి పోలీసు వాళ్ళే చెప్పారు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు చెప్పగలరా? ఇప్పుడు చెప్పారు అనుకో పొరపాటున, ఎవరు చెప్పారని తెలుసుకొని మీరు ఆయన టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది యూట్యూబర్లకు చెప్పినట్టుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ యూట్యూబర్లకు చెప్పారు, అండ్ ఆ యూట్యూబర్లు అంతా కాంగ్రెస్ వాళ్ళే, నువ్వు చెప్పినావని లేదంటే ఈ ఆఫీసర్ చెప్పినని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, మళ్ళీ మిమ్మల్ని పగబట్టి సంబంధం లేని జిల్లాకో లేకపోతే ఇంకో దానికో ట్రాన్స్ఫర్ చేస్తారు. అశోక్ అన్న అద్భుతంగా రాస్తాడు, ఆటో డ్రైవర్లకు భిక్షాటన, భిక్షాటన ఎందుకన్నా, భిక్షాటన ఎందుకు? మీకు విపత్తు తెచ్చింది రేవంత్ రెడ్డి, గల్లా వట్టి అడగండి, గల్లా వట్టి అడగండి. ఎందుకు మాకు కూడా 15,000 ఇరు నెల కానీ తప్పేమున్నది? అడుగురి బా జాబ్తా అడుగురి, అడిగితే ఏమవుతుంది? బా జాబ్తా అడుగుర్రి. కనీసం అవగాహన లేకుండా ఏం చేయాలో తెలియక ఇష్ట అతిథిగా హామీలు ఇచ్చి మిమ్మల్ని రోడ్డు మీద పడేసింది ఎవరు? ఆర్టీసీలు, అంటే ఆర్టీసీ అంటే ప్రభుత్వం. ఆర్టీసీలో వెళ్ళే మహిళలకి డబ్బులు కడుతున్నప్పుడు ఆర్టీసీకి, మీరు రోడ్డు మీద పడ్డప్పుడు మీకెందుకు ఇయ్యారు? 15,000 అడుగురు డిమాండ్ చేయరు బాధ్యతా. నెక్స్ట్ టైం ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచిస్తారు.